రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన అన్ని సినిమాలు వన్ బై వన్ రిలీజ్ అయ్యాయి మొత్తం మీద అన్ని సినిమాలు ఈ రోజు నుండి ఫుల్ పండుగ హాలిడేస్ ను ఎంజాయ్ ఉండగా ఏ సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా అన్ని సినిమాలు ఉన్నంతలో వేటి రేంజ్లో అవి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫామ్ చేస్తున్నాయి మొత్తం మీద హనుమన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర మూడో రోజు ఎక్సలెంట్ గా ట్రెండ్ అవుతున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్గా షోలు పెరిగాయి కానీ అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడడంతో ఈ సినిమా ఓవర్ఫ్లో ఇతర సినిమాలకు ప్లస్ కాబోతుంది మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాలలో ఈరోజు నాలుగు పాయింట్ ఐదు కోట్ల రేంజ్ నుండి ఐదు కోట్ల రేంజ్లో షేర్ ని అందుకోవచ్చు ఇక వరల్డ్ వైడ్ గా సినిమా పదకొండు పన్నెండు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర మహేష్ బాబు గుంటూరు కారం సినిమా మూడో రోజు నైజాం లో డ్రాప్ అవ్వగా ఆంధ్రలో మంచి జోరును చూపించింది మ్యాట్నీ షోల నుండి సినిమా జోరు చూపిస్తూ ఉండగా నైట్ షోలకు కూడా బుకింగ్ స్ట్రెంత్ సాలిడ్గా ఉండగా సినిమా మూడో రోజు మొత్తం మీద అటు ఇటుగా రెండో రోజు లెవెల్లో షేర్ ని అందుకోవచ్చు ఆంధ్రలో ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే తొమ్మిది పది కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు బాక్సాఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ షైందవ్ మూవీ రెండు రోజులలో అడుగు పెట్టగా మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ వలన ఓవరాల్ గా అన్ని సినిమాలలోకి లిస్ట్ ప్రియారిటీ ఈ సినిమాకి వెళ్ళింది రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటుగా రెండు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా సినిమా బ్రేక్ ఈవెంట్ కోసం చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది బాక్సాఫీస్ దగ్గర కింగ్ నాగరాజు నా సామిరంగ అన్ని చోట్ల సాలిడ్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ ఉండగా ఉన్న లిమిటెడ్ రేంజ్ లో సినిమా ఎక్సలెంట్ గా జోరు చూపిస్తూ ఉండగా ట్రాక్ చేసిన సెంటర్స్ బట్టి చూస్తూ ఉంటే సినిమా మొదటి రోజు మూడు పాయింట్ ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే అంచనాన్ని మించిపోవచ్చు మొత్తం మీద ఈ రోజు ఉన్నంతలో ఏ సినిమా రేంజ్ లో ఆ సినిమా మంచి జోరును చూపిస్తూ ఉండగా అన్ని సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఇదే రేంజ్లో ఉంటుందా లేక కొంచెం అటు ఇటుగా ఉంటాయో చూడాలి క